హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరయు ఈటీసి. ఈరోజు ఆలూ మెతి ఫ్రై రెసిపీతో మేము ఎందుకు వచ్చాను, సూపర్ ఉంటుంది టేస్ట్లో, చాలా సింపుల్, చాలా తక్కువ ఐటమ్స్తో చక్కగా రుచిగా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మన ఆయిల్ వేసుకొని పులావ్ ఆకులు వేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లి రెక్కలు వేసుకుందాం దంచేసి. అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కట్ చేసి, ఎండుమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక అందులో జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని 1 నిమిషం కలిపిన తర్వాత అందులో 1 కానీ 2 కానీ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో బంగాళదుంపలు వేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1-2 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని మనం తీసేసి దాన్ని ఇక్కడ వేసుకున్నాను. ఇలా చేస్తే దుంపలు తొందరగా మగ్గుతాయి అన్నమాట మనకి. సో ఇప్పుడు ఇలా దుంపలు వేసుకున్న తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టి 1 or 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బ్లాంచ్ చేసి దుంపలు వేస్తే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో మరొకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం దుంపలు మగ్గాయి. సో ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని మెంతికూర బాగా వాష్ చేసి కట్ చేసి ఇందులో మనం వేసుకోవాలి. దుంపలు కొంచెం సాఫ్ట్ అయ్యాకే మనం మెంతికూర వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మెంతాకు తొందరగా వేగిపోతుంది. ఇలా మెంతాకు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోని 1 స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకుందాం. అలానే ఇప్పుడు కొంచెం మనం రుచికి తగ్గట్టుగా, అంటే మీరు ఎంత స్పైసీ తింటారో దాని తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇందులో ఇంకా ఏమీ వేయక్కర్లేదు. సింపుల్గా జీరా పౌడర్ ఇంకా కారం, ఈ 2 సరిపోతాయి. సో చక్కగా బాగా కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఎంత చక్కగా మగ్గిపోయిందో. చాలా టేస్టీ ఫ్రై ఫ్రెండ్స్ ఇది. ఇది మీరు చపాతీ కానీ, రోటీ కానీ, రైస్తో కానీ, దీంతో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్. సో చాలా సింపుల్, 10 మినిట్స్ అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను.